Good morning, all of you. This video is interesting stock discussed. Stock private sector bank. So, the private sector scheduled commercial bank and this stock low. HDFC group ki 4.44% vata unte, ICICI group ki 4.1% vata, Franklin India group ki 3.36% vata undi. Idi gakunda FIS and adhi vidanga mutual funds kuda stake naithe kaligunnaru ee stock lo. And the bank yokka loan growth okasari gamaninchandi, financial year 2010 inch kuda loan growth okasari gamaniste kanaka financial year 2018 tarvata nunchi manaku kodiga downfall aithe kanipinchindi. Prasthanikaithe loan growth aithe oka upward trending lo aithe konasagutundi and oka turnaround stage lo undi ee stock. Further ga bank yokka branches network kuda significant gane improve avutundi. Dadapu financial year 2022 వరకు వచ్చేసరికైతే 400 బ్రాంచెస్ అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ కి దాదాపు 48 బ్రాంచెస్ అయితే కొత్తగా యాడ్ అయ్యాయి. సో ఒక మంచి ఎక్స్‌పాన్షన్ అయితే ఉంది బ్రాంచ్ బ్యాంక్ కి సంబంధించి. అండ్ అసెట్ క్వాలిటీ విషయానికి వస్తే గ్రాస్ ఎన్పిఏ అండ్ నెట్ ఎన్పిఏ రెండిట్లో కూడా సో ఇక్కడి నుంచి కొద్దిగా తగ్గవచ్చు. సో అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మీరు ఇయర్ ఆన్ లైక్ గ్రాస్ ఎన్పిఏ తీసుకుంటే కనుక 4.2 ఉంది ఈ క్వార్టర్లో అండ్ లాస్ట్ క్వార్టర్లో 4.3 ఉంది. అదేవిధంగా నెట్ ఎన్పిఎస్ తీసుకుంటే 1.8 ఉంటే ఈ క్వార్టర్లో ప్రీవియస్ క్వార్టర్లో 2 ఉంది. సో కొద్దిగా అసెట్ క్వాలిటీ అయితే ఇంప్రూవ్ అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అండ్ ఇక్కడ నుంచి కూడా ఫర్దర్గా స్టాక్ అయితే ఒక మంచి అప్ మూవ్ అయితే కొనసాగొచ్చు. సో స్టాక్ వచ్చేసి డిసిబి బ్యాంక్ అండ్ డిసిబి బ్యాంక్ లాంగ్ టర్మ్ హిస్టరీ తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ 240 లెవెల్స్ నుంచి గ్రాడ్యువల్గా మనకి కోవిడ్ టైంలో 60 రూపీస్ వరకు కరెక్ట్ అయింది అండ్ అక్కడి నుంచి ఒక స్టేబుల్గా స్టాక్ అయితే మూవ్ అవుతూ వస్తుంది అండ్ ప్రస్తుతానికి అరౌండ్ 112 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి కూడా స్టాక్ అయితే ఫేర్ వాల్యూ వచ్చేసి ప్రస్తుతానికి సో 145 to 150 లెవెల్స్ అయితే ఫేర్ వాల్యూ. బట్ స్టిల్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే కనుక 200 లెవెల్స్ కూడా క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ స్టాక్. సో నా ఫర్దర్గా ఈ స్టాక్ సంబంధించి నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఎక్కువగా హోల్డ్ చేస్తున్నాయి. 12 మ్యూచువల్ ఫండ్స్ ఈ స్టాక్ని హోల్డ్ చేస్తున్నాయి అండ్ టోటల్ హోల్డింగ్ పర్సంటేజ్ 27.65 అండ్ రీసెంట్ క్వార్టర్లో చేంజ్ 0.51. సో ఇది ఒక పాజిటివ్ ఫినామిన. ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ ఊరికే ఒక స్టాక్లో స్టేక్ పెంచుకోవు అన్లెస్ అక్కడ బిజినెస్ పర్ఫార్మెన్స్ పెరిగితే తప్పించి మ్యూచువల్ ఫండ్స్ ఇంట్రెస్ట్ చూపించు. కాబట్టి మ్యూచువల్ ఫండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ఒక స్టాక్కి పాజిటివ్ డైరెక్షన్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఇంక్రీజ్డ్ హోల్డింగ్స్ ఫ్రమ్ 27.14% టు 27.65% ఇన్ జూన్ క్వార్టర్. జూన్ క్వార్టర్ Q1 ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత స్టాక్ అయితే ఎప్పుడైతే పాజిటివ్ డైరెక్షన్లో ఉందో దాదాపు అన్ని ఫైనాన్షియల్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ అయితే కనబరిచింది. సో అక్కడ నుంచి స్టాక్ మీద ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. సో నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే రిమైండ్ అన్చేంజ్డ్ 12 మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎఫ్ఐఎస్ కూడా దాదాపు 77 ఎఫ్ఐఎస్ అండ్ వీళ్ళ యొక్క చేంజ్ అనేది ఇక్కడికి మీరు గమనించవచ్చు. సో హోల్డింగ్స్ అనేవి 8.82% నుంచి 12.45%కి అయితే పెరిగాయి జూన్ క్వార్టర్లో. నౌ సో నెంబర్ ఆఫ్ ఎఫ్ఐఎస్ కూడా పెరిగారు. సో ప్రమోటర్ వాటా అనేది 14.86 నుంచి 14.85%కి తగ్గింది జూన్ క్వార్టర్లో. అండ్ రీసెంట్ ఫైనాన్షియల్ హైలైట్స్ ఒకసారి గమనిస్తే ఈ స్టాక్కి సంబంధించి నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది ప్రీవియస్ క్వార్టర్తో పోలిస్తే చాలా మట్టుకు అయితే ఇంప్రూవ్ అయింది అండ్ 374 కరోడ్ ఉంది ప్రస్తుతానికి. అండ్ ఈ యొక్క రీసెంట్ క్వార్టర్లోనే అనౌన్స్ చేసిన ఫైనాన్షియల్ రిజల్ట్స్ ప్రకారం నెట్ ప్రాఫిట్ వచ్చేసి 97 కరోడ్ అంటే దాదాపు 3-fold రైజ్ అయితే వచ్చింది నెట్ ప్రాఫిట్లో. అండ్ అడ్వాన్సెస్ అనేవి 18% పెరిగాయి ఇయర్ ఆన్ ఇయర్ అండ్ డిపాజిట్స్ అయితే 15% పెరిగాయి. సో ఈ రెండిట్లో ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది స్టాక్కి సంబంధించి. అండ్ ఎన్పిఏ రేషియోస్ తీసుకుంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ బ్యాంక్స్కి ఎప్పుడు కూడా ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది కాబట్టి ఎన్పిఎస్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నాయి తగ్గుతున్నాయి. అది ఇయర్ ఆన్ ఇయర్ తీసుకున్నా కూడా అదేవిధంగా Q1Q బేసిస్ మీద తీసుకున్నా కూడా ఎన్పిఎస్ అయితే తగ్గుతూ వస్తున్నాయి. సో స్టాక్ అయితే ఇక్కడ నుంచి చాలా పాజిటివ్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. టర్న్ అరౌండ్ స్టేజ్లో ఉన్న స్టాక్ అండ్ ఒక వాల్యూ బెట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి డిసిబి బ్యాంక్. అండ్ బ్యాంకింగ్ సెక్టర్లో ఒక 2 to 3 ఇయర్స్ టైం ఫ్రేమ్లో పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇది ఒక బెస్ట్ స్టాక్ అండ్ వాల్యుయేషన్స్ పరంగా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ దగ్గర ఉన్న స్టాక్. వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్స్ చెప్పండి. థ్యాంక్ యూ.